హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్. మనం ఇంతకుముందు ఈ వీడియోలో కాంగరెన్సీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనే కాన్సెప్ట్ ఎలా అర్థం చేసుకుంటాం, రెండు ట్రయాంగిల్స్ కాంగరెంట్ అని చెప్పడానికి మనకుండే డిఫరెంట్ కండిషన్స్ ఏంటి, రెండు ట్రయాంగిల్స్ కాంగరెంట్ అయితే హౌ ద కరస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్ టు ఈచ్ అదర్ ఎలా అవుతాయని, ఇవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఈ వీడియో నుంచి మనం ప్రాబ్లమ్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఎక్సర్సైజ్ 7.1లో ఉండే ప్రాబ్లమ్స్ వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాం. లేట్ చేయకుండా ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో స్ట్రైట్ ఫార్వర్డ్గా ప్రాబ్లంకి వస్తున్నాను నేను. ద ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే, ఏసిబిడి అనే ఒక క్వాడ్రిలేటర్ ఇచ్చారు. జనరల్గా ఏబిసిడి అని ఇస్తూ ఉంటారు, బట్ క్లియర్గా ఏసిబిడి అనే క్వాడ్రిలేటర్ ఇచ్చారు. దీంట్లో డయాగ్నల్ ఏబి జాయిన్ చేశారు. వాళ్ళు ఇస్తున్న ఇన్ఫర్మేషన్, గివెన్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఇది క్వాడ్రిలేటర్ అని చెప్తూ ఏసి ఈజ్ ఈక్వల్స్ టు ఏడి ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళే ఇచ్చారు. అలాగే ఇక్కడ ఈ యాంగిల్ ఏదైతే ఉందో కంప్లీట్గా యాంగిల్ సిఏడి యాంగిల్ని ఏబి బైసెక్ట్ చేస్తుందని క్లియర్గా ఇచ్చారు. కాసేపు మనం దీన్ని యాంగిల్ 1 యాంగిల్ 2 అనుకుంటే యాంగిల్ 1 ఇస్ ఈక్వల్స్ టు యాంగిల్ 2 అన్నట్లు మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో అది కూడా గివెన్ ఇన్ఫర్మేషన్లో పెడుతున్నాను. సో ఈ క్వాడ్రిలేటరల్ ఏసిబిడిలో ఏసి ఈజ్ ఈక్వల్స్ టు ఏడి, యాంగిల్ 1 ఇస్ ఈక్వల్స్ టు యాంగిల్ 2 అని ఇచ్చి వాళ్ళు ఇక్కడ ప్రూవ్ చేయమంటున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, క్లియర్గా ఏబి జాయిన్ చేయడం వల్ల ఫామ్ అయిన 2 ట్రయాంగిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కాంగరెంట్ ఈ చదర అవుతాయని ప్రూవ్ చేయమంటున్నారు. వాట్ ఆర్ ద ట్రయాంగిల్స్? ఏబిసి ట్రయాంగిల్ ఒకటి, ఏబిడి ట్రయాంగిల్ ఒకటి, ఇవి రెండు కాంగరెంట్ అని ప్రూవ్ చేయమని చెప్తూ వాట్ కెన్ యూ సే అబౌట్ బిసి అండ్ బిడి అని అడిగారు. ఇవి రెండు కాంగరెంట్ అయితే డెఫినెట్గా ఇవి రెండు ఈక్వల్ అవుతాయన్న విషయం మనకి ఇంతకుముందు సిపిసిటీ కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగరెంట్ ట్రయాంగిల్స్ అనే థింగ్ మనం అర్థం చేసుకుంటున్నప్పుడు ఇది క్లియర్గా అర్థమైపోతుంది. సో ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగరెంట్ అని ఎలా చెప్తామంటే, చాలా సింపుల్ థింగ్. సో క్లియర్గా ఒక్కసారి ఈ రెండు ట్రయాంగిల్స్ని ఇలా సపరేట్ చేస్తున్నాను. చూడండి, ఏబిసి ట్రయాంగిల్, ఏబిడి ట్రయాంగిల్, ఈ రెండు ట్రయాంగిల్స్ లో ఏబి అనేది కామన్ సైడ్ లాగా కనపడుతుంది. సో వి స్టార్ట్ విత్ లైక్ దట్ ప్రూఫ్ అని పెట్టి, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ఇన్ ట్రయాంగిల్ ఏబిడి, ఈ రెండు ట్రయాంగిల్స్ లో ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఏబి కామన్ సైడ్ అని క్లియర్ గా రాస్తున్నాను. సో ఇది ఈ రెండు ట్రయాంగిల్స్ కి కామన్ సైడ్. అలాగే యాంగిల్ 1 ఇస్ ఈక్వల్స్ టు యాంగిల్ 2 గివెన్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ఏబి అనేది బైసెక్ట్ చేస్తుంది అన్నారు కాబట్టి. సో అదే రాసుకుంటున్నాను, యాంగిల్ 1 ఇస్ ఈక్వల్స్ టు యాంగిల్ 2 అని రాసుకుందాం. లేదు, యాంగిల్ బిఏసి ఇస్ ఈక్వల్స్ టు యాంగిల్ బిఏడి అని కూడా మెన్షన్ చేయొచ్చు. సో ఇది గివెన్ ఇన్ఫర్మేషన్. అలాగే థర్డ్ వన్, ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు ఏడి అనే ఇన్ఫర్మేషన్ కూడా మనకి ప్రాబ్లంలోనే ఇచ్చారు కాబట్టి అది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. ఒక్కసారి ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సైడ్ యాంగిల్ సైడ్ ఈ ఆర్డర్గా కనపడుతుంది కాబట్టి ఈ రెండు ట్రయాంగిల్స్ సైడ్ యాంగిల్ సైడ్ కాంగరెన్సీ ప్రకారం ఇవి రెండు కాంగరెంట్ అవుతాయి. సో అదే క్లియర్గా రాస్తున్నాను, ట్రయాంగిల్ ఏబిసి కాంగరెంట్ టు ట్రయాంగిల్ ఏబిడి బ్రాకెట్లో ఎస్ఏఎస్ కాంగరెన్సీ, ఇవి రెండు కాంగరెంట్ అయితే డెఫినెట్గా బీసీ ఈజ్ ఈక్వల్స్ టు బీడీ అవుతుంది. సో అది క్లియర్గా రాసి రీజన్ సిపిసిటీ కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగరెంట్ ట్రయాంగిల్ అని పెట్టేస్తాం. సో మై డియర్ చిల్డ్రన్, ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఉండే అట్మోస్ట్ సింపుల్ ప్రాబ్లం ఇది, చాలా ఈజీ టు అండర్స్టాండ్. సో మనం ఇక్కడ ఎస్ఏఎస్ కాంగరెన్సీ యూజ్ చేసామన్న విషయం క్లియర్గా అర్థమవుతుంది. ప్రాబ్లం చూడగానే ఏ కాంగరెన్సీ అప్లై చేస్తే మనం రిక్వైర్డ్ ఆర్టీపీ కనుక్కోవచ్చు లేదా ప్రూవ్ చేయొచ్చు అన్న విషయం ఖచ్చితంగా మనకి ఐడియా రావాలంటే డయాగ్రామ్ని క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. అలాగే లేట్ చేయకుండా మనం సెకండ్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం, క్వైట్ ఇంట్రెస్టింగ్. ఇక్కడ చూడండి, ఏబిసిడి అనే ఒక క్వాడ్రిలేటర్ ఇచ్చారు. ఈ క్వాడ్రిలేటర్లో రెండు డయాగ్నల్స్ ఏసి జాయిన్ చేశారు, బిడి జాయిన్ చేశారు. వీళ్ళు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అపార్ట్ ఫ్రమ్ ఏబిసిడి ఇస్ ఏ క్వాడ్రిలేటర్, అది కాకుండా వాళ్ళు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా చూడండి, ఏడి ఇస్ ఈక్వల్స్ టు బిసి అన్నారు. ఈ రెండు సైడ్స్ ఈక్వల్ టు ఈచ్ అదర్. అలాగే యాంగిల్ బిఏడి అంటే ఇక్కడ ఉండే కంప్లీట్ యాంగిల్, యాంగిల్ ఏబిసి ఇక్కడ ఉండే కంప్లీట్ యాంగిల్, ఇవి రెండు ఈక్వల్ టు ఈచ్ అదర్, అది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు ప్రూవ్ చేయమంటున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్, అలాగే ట్రయాంగిల్ బిఏడి ట్రయాంగిల్, ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగరెంట్ ఈచ్ అదర్ అని ప్రూవ్ చేసి రిమైనింగ్ విషయాలు అడిగారు. ఇది కనుక మనం ప్రూవ్ చేస్తే ఆటోమేటిక్గా రిమైనింగ్ 2 థింగ్స్ ఈజీగానే వచ్చేస్తాయి. బట్ ఎలా ప్రూవ్ చేస్తాం ఇది అంటే, ఈ డయాగ్రామ్ చూస్తే లిటిల్ కన్ఫ్యూజన్ ఫామ్ కావచ్చు, కానీ ఒక్కసారి ఈ పర్టికులర్ డయాగ్రామ్ నుంచి ఈ రెండు ట్రయాంగిల్స్ ట్రయాంగిల్ ఏబిసి ఒకటి, ట్రయాంగిల్ బిఏడి ఒకటి, ఈ రెండు ట్రయాంగిల్స్ని సపరేట్ చేస్తున్నాను ఒరిజినల్ క్వాడ్రిలేటర్ ఇలాగే పెట్టి. ఈ రెండు ట్రయాంగిల్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏబిఏబి అనేది కామన్ సైడ్ అవుతుంది,
అలాగే వాళ్ళు మెన్షన్ చేసిన యాంగిల్ క్లియర్ గా ఇక్కడ కనపడుతుంది, ఈక్వల్ టు ఈచ్ దర్ గివెన్ ఇన్ఫర్మేషన్ లోనే కనపడుతుంది. అండ్ బీసీ లెంత్ ఇస్ ఈక్వల్స్ టు ఇక్కడ ఉండే ఏడీ లెంత్ అని క్లియర్ గా ఇచ్చారు కాబట్టి అకార్డింగ్ టు ఎస్ఏఎస్ కాంగరెన్సీ ఇవి రెండు కాంగరెంట్ అవుతాయి. సో అదే క్లియర్ గా ప్రూఫ్ అని పెట్టి మెన్షన్ చేస్తున్నాను. ఇన్ ట్రాంగిల్ ఏబిసి అండ్ ట్రాంగిల్ బిఏడి ఈ రెండు ట్రాంగిల్స్ లో ఏబి ఇస్ ఈక్వల్స్ టు ఏబి కామన్ సైడ్ అవుతుంది, యాంగిల్ ఏ ఇస్ ఈక్వల్స్ టు యాంగిల్ బి అని రాయొచ్చు, లేదంటే యాంగిల్ బిఏడి ఇస్ ఈక్వల్స్ టు యాంగిల్ ఏబిసి అని క్లియర్ గా రాయొచ్చు. సో గివెన్ ఇన్ఫర్మేషన్. అలాగే బిసి ఇస్ ఈక్వల్స్ టు ఏడి కాబట్టి అది కూడా గివెన్ ఇన్ఫర్మేషన్ రాస్తున్నాను. సో అకార్డింగ్ టు ఎస్ఏఎస్ కాంగరెన్సీ ఈ రెండు ట్రాంగిల్స్ కాంగరెంట్ టు ఈచ్ అదర్ అవుతాయి. ఇవి ఎప్పుడైతే కాంగరెంట్ అవుతాయో ఆర్టీపీలో వాళ్ళు అడుగుతున్న రిమైనింగ్ టూ థింగ్స్ కూడా సింపుల్ గా రాసేసి సిపిసిటీ కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగరెంట్ ట్రాంగిల్ అని పెట్టేయచ్చు. సో మై డియర్ చిల్డ్రన్, ఈ చాప్టర్ లో ఫస్ట్ ఎక్సర్సైజ్ లో ఉండే ఫస్ట్ టూ ప్రాబ్లమ్స్ ఇవి. వెరీ ఇంపార్టెంట్ అని చెప్పను కానీ కాంగరెన్సీస్ ఆఫ్ ట్రాంగిల్స్ అర్థం చేసుకోవడానికి బేసిక్ ప్రాబ్లమ్స్ లాగా ట్రీట్ చేయొచ్చు, బట్ ఈ ప్రాబ్లమ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో. సో హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మరొక టూ ప్రాబ్లమ్స్ మీట్ అవుతాం. అంతవరకు టేక్ కేర్, బై బై. యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్.